రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బాలిక హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. హత్యకు ముందు నిందితుడు జైల్లో నుంచి బెయిల్పై బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పుడే తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టి ఉంటే తన కూతురి ప్రాణం పోయి ఉండేది కాదంటున్నారు తల్లిదండ్రులు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక హత్య ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలంటూ పోలీసులకు ఆదేశించారు. నిందితుడి కోసం 4 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇవాళ బాలిక కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించనున్నారు. మొత్తం మీద బాలిక హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందంటూ బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత సీరియస్గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఆమె ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి బాలిక బంధువులు అలాగే స్థానికులు స్పందించారు. ఒకసారి చూద్దాం. నిన్న జరిగిన మైనర్ బాలిక హత్యకి గ్రామంలో చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. ఇటువంటి దారుణాలు జరగకుండా ప్రభుత్వం వారు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఈయన్ని వెంటనే ఉరిశిక్షకు అమలు చేయాలి. అపశుభం తెలియని ఈ ఇటువంటి ఆడపిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లల్ని గంజాయిలకు అలవాటు పడి మత్తు మందులకు అలవాటు పడి చాలామంది ఆడపిల్లలకి అన్యాయంగా ఇటువంటి పారంభకుల వల్ల ఇది జరుగుతుంది. ఇటువంటివి జరగకుండా గవర్నమెంట్ వారు సరైన శిక్ష యాక్షన్ తీసుకొని శిక్షిస్తారని కొప్పునపాలెం గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇటువంటి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ ఊరిలో ఎక్కడో కసింకోట మండలం నుంచి అమ్మమ్మ గారి ఊరని ఇక్కడికి వచ్చి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఇటువంటి పిల్లలు వేధించడం, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అందరినీ వేధించడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటివి జరగకుంటే ఇకనైనా ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. హత్యకు ముందే నిందితుడు జైల్లో నుంచి బెయిల్పై బయటకు వచ్చాడని అప్పుడే అతనిపై దృష్టి పెడితే ఇలాంటి ఘటన జరిగేది కాదని స్థానికులు చెప్తున్నారు. ఇక దాంతోపాటు బాలిక తల్లిదండ్రులు కూడా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టి ఉంటే తమ కూతురి ప్రాణం పోయి ఉండేది కాదంటున్నారు తల్లిదండ్రులు. మొత్తం మీద నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక బాలిక హత్య ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం కుప్పగుండపాలెంలో నిన్న జరిగిన విషాద ఘటన. దర్శిని 14 బాలిక దర్శిని అతి ఘోరంగా చంపిన సురేష్ అనే యువకుడు ఇంటికెళ్ళి కత్తితో అయితే నరకడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దర్శిని బాడీ అయితే నిన్న అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఇప్పుడు మనం అనకాపల్లి మాచరి దగ్గర ఉన్నాం. వాళ్ళ బంధువులు, వాళ్ళ తండ్రి మనతో పాటు ఉన్నారు. అసలు ఏమైంది, ఏం జరిగిన సంఘటన ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రావణ గారు, అసలు ఏంటి, ఏం జరిగింది అసలు నిన్న? నిన్నైతే సార్ నేను ఉదయాన్నే 8 పాపని ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్ళాను. బైక్ మీద అక్కడే దింపేసి హై స్కూల్ సార్ రాంబిల్ జరిపించుకుని హై స్కూల్లో అక్కడే దింపి నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోయానండి నేవీలోకి. తర్వాత నేవీలో 6:07 అయిపోతుందికి నాకు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. మా ఆయన సర్జోకలు దర్శనీకి ఏదో బాగోలేదంటే నువ్వు గమ్మున వచ్చాయని. ఈలోగా మా తమ్ముడు అక్కడ ఉంటే అక్కడ కొంచెం దగ్గరలో ఉంటే దర్శనీకి బాగోలేదంటే నువ్వు కొంచెం బేగెళ్ళు, నేను వస్తానా వచ్చేస్తున్నాను బయలుదేరాను అన్నాను. రాబోతుడికి జనాలు ఉన్నారండి గుంపు గుంపుగా. ఏమైందంటే దర్శిని నరికేశారు. దర్శిని అంటే గతంలో జరిగింది ఏంటంటే ఈ ఒక సురేష్ అన్న వ్యక్తి ఈ అమ్మాయిని ఏదిస్తూ మాకు ఒకవేళ మాకు చెప్పితే కత్తిచ్చి పొడి చేస్తాను, మీ అమ్మని పొడి చేస్తాను, మీ నాన్న నరికేస్తాను, లేకపోతే నిన్ను చంపేస్తానని ఏదిస్తూ మానసికంగా గురి చేశాడు.
దాని గురించి అది కొంతకాలానికి మాకు ఒకరోజు మా ఇంటికి వస్తే తెల్లారుజామున మా ఆవిడ ఒకట్లో ఉన్నవాడిని చూసి కేకలేయగా వీడు పరారైపోయాడు, పారిపోయాడు. నేను లెగిసి రాబోతుడికి అప్పుడు మా అబ్బాయికి మళ్ళా ఫోన్ చేసి ఇలా మీ ఇంటికి వెళ్ళాను, నేను దర్శనం చూడనాకని అంటే చెప్పడంతో వాడు మాకు చెప్పడంతో మేము అండ్ మేము నేరుగా కాకుండా మా పంచాయతీ ప్రెసిడెంట్ హరిగారిని దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఆడికి ఏమన్నా నువ్వు బుద్ధి చెప్పుతావా పెద్ద మనుషుల్లో పెట్టి లేకపోతే మాకేదన్నా నచ్చిన పని చేయమంటా అంటే ఆడి పిలిపించి ఆడి మందలించి ఇటుపైన ఏమన్నా జరిగితే నీ కాలు చేయ తీసేస్తారు వీళ్ళు అని మందలించడంతో సారీ చెప్పి ఆడు మామూలుగా వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోతే ఇంకా సర్లే ఇంకా ఏదో అయిపోయిందని మాకు మనస్ఫూర్తిగా ఈ మొత్తం తెలియక ఆడేదో ఏ దొంగతనానికి వచ్చి ఉంటాడని మేము కామ్గా ఊరుకున్నాం. ఒక 4-5 రోజులు ఉండి తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఇలాగ మీ అమ్మాయికి నాకు సంబంధం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆడుతుంది, ఇడుతుంది, ఇలాగ లేని అని నువ్వేం పీకుతావు ఏం చేస్తావు అని ఇలాగ నాకు ఫోన్లు చేసేవాడు, మా అబ్బాయికి చేసేవాడు అండి. సరే అయితే ఎక్కడున్నారో ఒకసారి రా అన్నా, నేను రాను అలాగే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇలా జరిగిందండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతా ఇచ్చేసి మా అబ్బాయిని తోడు తీసుకొని వాడిని వెతకటానికి కేసు రాసి వెతకటానికి బయలుదేరారు. మొత్తం మీద ఎలాగైతే దొరికాడు. దొరికిన తర్వాత ఇవన్నీ పరిశీలించగా ఫోకస్ కేసు పెట్టారు. పెట్టిన తర్వాత ఒక 2 నెలల పాటు సెంటర్ జైలు తీసుకెళ్ళారు. ఆ 2 నెలలు కూడా ఇలాగనే అప్పుడు సెలవుల టైము మా వదిన గారింటికి మా పాపను పంపేశాను. ఇంకా ఇక్కడ మళ్ళీ సెలవులు ఇచ్చి మళ్ళీ స్కూల్ పెట్టారు సార్. ఇలాగ తప్పనిసరిగా తీసుకురావాల్సి వచ్చి తీసుకొచ్చాను. ఈలోగా ఏ హాస్టల్ వేద్దాం అనుకున్నాను, గవర్నమెంట్ హాస్టల్ చూశాను, కానీ ఫిల్అప్ అయిపోయాయి. వాళ్ళ అప్లికేషన్లు పెట్టాను కానీ సీట్లు ఫిల్అప్ అయిపోయి అవ్వన్నాను. రమణ గారు, ప్రధానంగా మీ పాప ఏం చెప్పేది, అసలు ఇలా ఇబ్బంది పడుతున్నాడు ఏంటి అని చెప్పేది? నేను ఇప్పుడు మా అలాగా నాకు చెప్పేది కదండి, నేను అడిగి ఎందుకంటే ఏమ్మా బాగానే వస్తున్నా అంటే నానా నేను బస్సులోనే కదా వస్తున్నాను అని నా ఖాళీ ఉన్న టైంలో చూసుకుండేవాడిని. వీడు చెప్తే నరికేతను పొడిచేస్తాను, మీ అమ్మ ఒకరితే వెళ్తుంది, ఆ చీకట్లోని కత్తిచ్చి పొడిచేస్తాను, మీ నాన్న పడుకున్నప్పుడు వచ్చి ఇది వచ్చేస్తానంటే ఏమన్నా చెప్పామంటే ఈవిడ చెప్పడం మానేసిదండి. నేను బాగానే ఉన్నాను, ఏ ఇబ్బంది లేదు అన్నట్టుగా పాప అంటే మనకేంటి చిన్నపిల్ల కదండి, దీనికి ఏ లవ్ గివి ఇలాంటి ఏమి ఉండవు కదా, అలాంటి పొజిషన్లుగా ఉండలేదు కదా అన్నా. లేదు మేము చిన్నపిల్లని చిన్న ఇంకా చిన్నపిల్లలాగే చూసుకున్నాం, తప్పితే పాపకు వయసు వచ్చింది, ఇది ఏం చేస్తుంది ఏంటని అంత పరిశీలనగా మేము ఇది చేయలేదు. ఆ చిన్నపిల్లలాగే మసలుకుండేది చిన్నదాని. ప్రధానంగా ఈ సురేష్ అన్న వ్యక్తి పోక్సో చట్టం పోలీస్ కేసు అదే పెట్టడంతో అది మనసులో పెట్టుకొని ఇది చేయి దొరగతానికి పాల్పడ్డాడు అంటారా? అదే సార్, ఇప్పుడు దీన్ని మేము పోక్సో కేసు పెట్టామన్న కోపంతో ఈ పాపని ఇలా చేశాడు సార్. అదే నిన్న సాయంత్రం అసలు ఎలా వచ్చాడు ఇంటికి, ఎలా వచ్చాడు పాప, ఎన్ని గంటలకు వచ్చాడు? ఎలా వచ్చాడు అంటే పాప 5:30కి ఎలాగ వచ్చింది సార్. అయితే అక్కడ వీడు ఇద్దరు ముగ్గురు పరిశీలించారంట, ఒకసారి కత్తి తట్టుకొని తిరగడం అటు ఇటు మా ఇంటి దగ్గరికి రాడు సార్. అప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు రావడం ఆ శివరికి. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు శివరు, అయితే మాది ఈ శివరు. అయితే ఆ ఏరియాలో రాలేదు, నేను ఇంటికి వెళ్ళలేను. మా మిస్సెస్ కూడా బ్రాండర్స్కి వెళ్ళిపోయింది, పాప సొత్తు స్కూల్కి వెళ్ళిపోయింది. ఈలోగా 2-3 ట్రిప్లు వేసాడు. ఒక బైక్ కట్టుకుని ఒక కుర్రోడు ఉన్నాడండి, ఒకడు ఆడు బైక్ మీద వచ్చాడు అంటే మా ఇంటి పక్కనే ఆ కుర్రోడు ఆ బైక్ పక్కన వచ్చి బైక్ వేసుకొని మా ఇంటి పక్కన వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు అంట. ఈలోగా ఎవడే పనుపు మీద పోతున్నాడో గమనించలేక ఇది ఒకవేళ ఆలాటోళ్ళు నాకు ఇంత మునుపు జరిగింది కదా, నాకు ఫోన్ చేసి చెప్పినా నేను అందుబాటులో ఉందును, నా పాపను కాపాడుకుందును, ఇంతవరకు ఇది ప్రాణాలు కాపాడుకుందను. నాకు ఒకే ఒక పాప ఒక బాబు అపురూపంగా నాకేమి లేకపోయినా కష్టపడాలని అపురూపంగా పెంచుకున్నాను సార్. బాబు ఇంకోండి బాబు ఏమన్నారు ప్రధానంగా? అసలు పోలీసులు వెతుకుతున్నారా, గాలిస్తున్నారా ఆయన కోసం? అలాగంటున్నారు సార్. మరి గాలిస్తున్నారా వాళ్ళు? గాలిస్తున్నాను అంటున్నా, మాతో మట్టుకి వెతుకుతున్నాము ఏమండి, ఇంకా దొరకలేదు అంటున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు ఎదుగుతున్నారో తెలియదు.
నాకు ఏ ఆప్షన్ లేదు సార్. మీరు ఆ పోలీసులు మీ మీడియా వాళ్ళు నాకు న్యాయం చేయగలిగితే పట్టుకొని వాడిని నాకు అప్పచెప్పితే అదే న్యాయం సార్. నా చనిపోయిన నా పాపను తెచ్చి మీరు ఎలాగ ఇవ్వలేరు కాబట్టి వాడిని అప్పచెప్పితే ఇంకో ఇతర పిల్లల్ని కాపాడుకునే వాళ్ళం అన్నా అవుతాం అండి. ఇప్పుడు నాలాగే ఎంతో మంది ఉంటారు, అందరూ పాపను పట్టుకొని చదివించడానికి తీసుకెళ్లారు, తీసుకురాలేరు. ఏ టైం ఇప్పుడు 4 రోజులు మర్చిపోతే ఈయన మనం ఏం పీగేమని ఇంకొకటి దగ్గరికి వెళ్తారు, ఇంకొకటి చేస్తారు, అలా ఇంకోటి చేసుకుంటూనే పోతారు. అందుచేత దయచేసి ఆ పోలీసులు మీడియాలను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అన్ని ఎక్కడన్నా వెతికి పట్టుకుని మాకు అప్పచెప్పండి, లేదా మా కళ్ళ ఎదురు అన్ని ఎన్కౌంటర్ చేసేయండి. అదే సార్ మేము కోరుకునేది, లేదా మేము బతుకున్నా వేస్ట్, మా పిల్లలు పోయాక మేము బతికి ఏం చేస్తామండి. చెప్పండి మీరు ఏమవుతారు పాప దర్శనికి, ఏమవుతారు ఏమవుతారు బాబాయ్? 5:30 వచ్చిందండి, 5:30 దాటకు వచ్చిందండి. నేను అక్కడ ఉండండి, తాళాలిచ్చింది కూడా మేమేనండి, తాళాలిచ్చింది వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత నేను 6-2 నిమిషాలు కూర్చున్నానండి అక్కడ తాళాలిచ్చిన కాడ. వెళ్ళిపోయిన తర్వాత నేను 6-2 నిమిషాల తర్వాత మా అమ్మగారు పాప దగ్గరికి వెళ్ళారు, నేను ఇంటికని బయలుదేరాను. నేను నైట్ డ్యూటీకి వెళ్తానమాట, అందుకని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మగారండి ఆమె వెళ్ళిందనమాట. ఆమె వెళ్ళిన తర్వాత ఎందుకని వెళ్తే డోర్లు వేస్తున్నాయి, డోర్లు కొడితే డోర్లు తీయట్లేదు. తీయపోగానే ఏం చేయకుండా పెద్ద గోల పెట్టింది, గోల పెట్టినా తీయలేదు. టీవీ మాట ఫుల్ సౌండ్లో ఉందండి, సౌండ్లో అంటే ఏటి తీయట్లేదని కోలతో అయినా సార్ తీయట్లేదండి. అప్పుడు చిన్న డోర్ గ్యాప్ ఇచ్చాడండి అంతేనండి. ఏం పక్కనుండి కానీ ఇలా తోసేసి వెళ్ళిపోయాడంటే అంతలో మా అల్లుడు ఉన్నాడండి. మా అమ్మ గోలెట్ కానీ ఆయన ఎందుకుండా పరిగెట్టు పోనట్టుకుని వచ్చి నాకు ఫోన్ చేశాడు. తెగిపోయింది అంటే ఒకవేళ మా అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, ఒకవేళ ఏం బస్సులో కట్టా తెగిపోయింది అనుకో, నేను పరిగెడు వచ్చానండి. పరిగెడు వస్తే కుర్రడు కాపాడలేదు కాబట్టి వెనక తిరిగి చూస్తే మా అన్నయ్యలతో వెనకెత్తారండి. చూడగానే ఏంటంటే పోలో మంది జనం ఉన్నారు అక్కడ, పరిగెట్టి వెళ్ళాను. పరిగెట్టి వెళ్తే పడుకొని ఉందండి, అప్పటికైతే ఇంకా చిన్న ప్రాణం ఉందండి, కాళ్ళు కొట్టుకుంటున్నాయి. చూసామండి, చూసిన తర్వాత వదిలేసి ఒకవేళ ఇలాగ పరిగెట్టాడు, అలా పరిగెట్టాము, పరిగెట్టామండి. పరిగెట్టి ఎక్కడ దొరకలేదండి. ప్రధానంగా నిన్న జరిగిన ఈ హత్య ఉదంతంలో ప్రత్యక్ష సాక్షి ఈ దర్శిని వాళ్ళ నానమ్మ దగ్గరుండి చూశారు. చూసి ఆ లోపల నుంచి ఈ సురేష్ అన్న వ్యక్తి రావడంతో వారించడంతో తప్పించుకొని అక్కడి నుంచి పరారు అయ్యిన నేపథ్యంలో అసలు నానమ్మ అమ్మ నేను ఏం జరిగింది ఏం చూశారు నిన్న? నేను లోపల ఏం జరిగిందో చూడలేదండి. దయచేసి నేను పైన మట్టుకి 4 తలుపులు 4 పక్కలు వేసేసాడు, కిటికీలు కూడా వేసేసాడు కనపడకుంటాను. దర్శిని 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 అని బాధాను తలుపులు చుట్టూ తిరిగాను, ఏది ఉంచుకుంటా అన్నీ చేసేసాడు. వేసేసి ఆ కాల్తో దండి నా డోరు దంతి ఏం చేశాడు, ఇలా గ్యాప్ పెట్టుకొని వచ్చి నన్ను అలా నేను చెయ్యటేసుకున్నాను. అమ్మ నువ్వా నువ్వా అని చెయ్యట్టుకుంటే నన్ను ఎలా తోసేసి అలా పోయాడండి. ఇదే దారుణం. నేను ఇంకెత్తగా ఏం చూడండి, లోనికి వెళ్తే రక్తమండలం. కత్తి కూడా అక్కడే వదిలేసాడు. కత్తి అక్కడే అంత ఇచ్చేసారు, 2 ఉన్నాయి. ఇదంతా రక్తం అలా మండం గడిసింది, ఎక్కడ దెబ్బ ఏలాగో అంటుకోవద్దు అన్నారు పిల్లని. నేను చూసేటప్పుడు చిన్న ఫ్యాన్ ఉంది కొన్ని అలా చూసింది, ఇదంతా పూతనెత్తం అలా మండలం గడిసిందండి అంటుకోవద్దు అన్నారు పిల్లని. ఇది జరిగింది. మనవరాలకి ఇంత బాధ కలిగింది, ఈ హత్యకు పాల్పడ్డాడు, ఎలాంటి ఏం కావాలి, ఎలాంటి న్యాయం కావాలి మీకు? ఏం చేస్తారో మీకు ఏ నమస్కారం తండ్రి ఒక్క బిడ్డ, మమ్మల్ని ఏం చేస్తారో మీరికి ఏ న్యాయం లేదు. అందరూ ఈ బంధువులు అయితే మనతో పాటు ఉన్నారు, ఇంకాను వాళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి ఏం కావాలి, ఎలాంటి న్యాయం కావాలి? వృషికి తీయాలి సార్, వృషికి తీస్తే ఇంకొక ఎత్తికి ఎవరికి కూడా జరగదండి. ఇలాంటి ఇప్పుడు మాకు రాంబిల్ మండలంలో అయితే ఏం జరగలేదు సార్. అంటే భయంతో ఇల్లు ఉంటుండగా భయంతో బతకడం వస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్లన్నా ఇలా చేస్తారండి. ఈ ఉరిసికి తీసామనుకోండి సార్, అది పెద్ద వాళ్ళు కోరుకుంటున్నాం సార్. అది ఉరిసికి తీస్తే ఇంకో ఎత్తుకన్నా కొద్దిగా భయం వస్తుంది సార్. చెప్పండి ఏమవుతుంది, మీకు ఏమవుతుంది? బాబా అదే ఉరిసిక్స్ లాగాలండి మొత్తమైన ఎక్కడైనా వెతికి. ఇప్పుడు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెతికి అంటున్నారు కానీ ఎతకలేదు. ఏ మాయమాటలాడి ఇక్కడ తీసుకొచ్చి ఏదో చేసి బాడీని గట్ట మేము ఇవ్వమన్నా సరే తీసుకొస్తుంది తప్పచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకేం సహకరించినట్టు ఏం కనిపించలేదండి. అది
ఉరిశిక్షలాగాలి, ఎక్కడైనా పట్టుకుని వాళ్ళని ఉరిశిక్షలాగితేనే బాగుంటారు. అదే ప్రధానంగా ఈ దర్శిని, ఈ దర్శిని హత్య అనేది చాలా బాధాకరమైన విషయం. ఎలాగైనా పోలీసులు ఆ హతుడు ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ని వెంటనే పట్టుకోవాలి, పట్టుకొని మాకు అప్పచెప్పాలని చెప్పి చాలా ఆవేశపూరితంగా అయితే ఉన్నారు. అయితే ఏదేమైనా దర్శిని బాడీ పీఎం అయితే అయ్యే ప్రాసెస్లో అయితే ఉంది, వీళ్ళంతా బాడీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ సురేష్ని పట్టుకొని కంపల్సరిగా శిక్ష విధించాలని చెప్పి దర్శిని తండ్రి కానీ నానమ్మ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ కోరుతున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖ అనకాపల్లి నుంచి. రాంబల్లి మండలం కొప్పగుండపాలెంలో జరిగిన దర్శిని హత్య కేసుతో సంబంధించి ఆ దర్శిని సోదరుడు జగదీష్ మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలని చెప్పి సోదరుడు చాలా బాధ హృదయంతో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. సోదరు ఇలా అవడంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది, మేము తేరుకోలేకపోతామని చెప్పి జగదీష్ అంటున్నాడు. జగదీష్ అసలు ఎలాంటి న్యాయం కావాలి మీ చెల్లి విషయంలో, ఇలా జరిగింది కదా, ఏం చెప్తామండి, ఇంకా ఏ న్యాయం జరిగినా మచిలీ రాదు కదా. హోమ్ మినిస్టర్ ఏం చెప్తారు మీరు, ఏం చెప్తామండి, ఇంకా మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక సాక్షాత్ ఒక మహిళ, ఆవిడకో కనుక ఒక కూతురు ఉండే, ఆ కూతురికి ఇలా జరిగితే తనే ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అలాంటి యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి న్యాయం జరగాలి మీ చెల్లి విషయంలో, ఆ హంతకుడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి శిక్ష అంటే అందరూ అంటున్నారండి ఉరిశిక్ష పడాలని, కానీ నాకైతే అలా లేదండి. రెండు చేతులు రెండు కాళ్ళు తీసేసి, కనీసం అందులో ఒక రెండు కాళ్ళలో ఒక్కనన్నా తీసేసి ఆయన వదిలేయాలి. వాడిని నేనే పెంచుకుంటాను, ఖచ్చితంగా పెంచుకుంటాను, జీవితాంతం పెంచుకుంటున్నాను. అప్పుడు తెలిస్తే ఆడికి అలాంటి ఇలా చెయ్యాలి అన్న, ఇలాంటి ఘటన ఇంకోసారి రిపీట్ అవ్వాలన్న ఎవరికన్నా వస్తూ వణుకుపట్టాలండి వెనులో. ఈ ఫోటో చూపెడతాను, వీడిని చూపెడతాను, ఆడికి నీ పరిస్థితి కూడా ఎలాగ అవుతుందో నేను చెప్తాను అంతే. అదేనండి, నాదైతే మరి ఇది ఎంతవరకు సాధ్యమో నాకు తెలీదు, ఇంకంతే నేను చెప్పుకోవాల్సింది ఇంకేంటి. అదే ఆఖరి సరిగా చెల్లితో ఎప్పుడు మాట్లాడారు మీరు? ఫోన్లో మాట్లాడండి రెండు రోజుల క్రితం. అది ఎలా ఉంటుంది చెల్లి మీతో, చాలా క్లోజ్గా ఉంటుందా చెల్లి? అండి క్లోజ్గా ఉండదా ఇంకా అలాగే, ఏజ్ గ్యాప్ ఉంటుందండి, దాదాపు 10 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇంక చిన్నపిల్ల గారాపు, ఇప్పటివరకు ఒకసారి కొట్టను కూడా కొట్టలేదు నేను, ఇప్పటివరకు కొట్టను గుర్తు కూడా లేదు నాకు, ఇంకంతే. దర్శిని సోదరుడు జగదీష్ అయితే చాలా బాధతో ఉన్నారు, చాలా ఏజ్ గ్యాప్ 10 సంవత్సరాలు చిన్నది, ఎప్పుడు మేము పల్లెట్టు మాట కూడా అనలేదు, అలాంటి నా చెల్లిని నా దూరం చేశాడు, అలాంటి హంతకుడికి ఘోరమైన శిక్ష అయితే విధించాలి. హోమ్ మినిస్టరు ఒక లేడీ, ఈ రీసెంట్గా బాధ్యతలు చేపట్టిన ఒక ఆడ హోమ్ మినిస్టరు ఉన్నారు పక్క జిల్లా, దీని మీద ఆవిడ యాక్షన్ తీసుకోవాలి, ఆడికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి సోదరుడు జగదీష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి. 9వ తరగతి జరుగుతున్న దర్శిని మర్డర్ నిన్న చాలా బాధాకరంగా ఉంది. అయితే దీనికి సంబంధించి బీసీ మహిళా నేత కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు 9వ తరగతి బాలిక ఇంత ఘోరంగా చనిపోవడం, చాలా అందరికీ చాలా బాధాకరంగా ఉంది, ఏం చెప్తారు? నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇవి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద హోమ్ మినిస్టర్ గారు కూడా తొందరగానే స్పందించారు. మైనర్ బాలిక ఫోక్సో చట్టంలోన అరెస్ట్ అయ్యి 2 నెలలు జైల్లో ఉండి వచ్చిన అబ్బాయి, మరి ఆయన మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయిని వెంటపడుతున్నాడు, ఆ అబ్బాయి వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పి పోలీసులకి 2-3 సార్లు వెళ్ళి చెప్పినప్పటికీ కూడా పోలీసులు సరైన నిఘా పెట్టుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది ఇన్సిడెంట్ మీద. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆ తండ్రి తాలూకా మాటల్లోన, నేను తండ్రితో మాట్లాడడం జరిగింది, ఇప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ అమ్మాయిని పలుదపాలుగా ఫాలో అవుతున్నాడు, బెయిల్ నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు. అంటే అబ్బాయి వచ్చి మళ్ళీ ఈ అమ్మాయిని వెంట పెడుతున్నాడు అని చెప్పినప్పుడు పోలీసులు కొంచెం నిఘా పెట్టుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇలాంటి నరరూప రాక్షసుల్ని, నరరూప రాక్షసులే అనే అనాలి మనం, వేరే పదం ఇంక వాడడానికి ఏమీ లేదు. నడి రోడ్డు మీద ఉరి వేయడం కూడా చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళకి ఉరి అనే శిక్ష చాలా తేలికైన శిక్ష అని నా అభిప్రాయం. నిలబెట్టి నడి రోడ్లో నిలబెట్టి కాల్చితే మిగిలిన వాళ్ళకి ఇలాంటి పనులు చేయాలంటే భయం కలుగుతుంది.
మళ్ళీ ఇలాంటి పని చేస్తే నాకు ఇదే శిక్ష వస్తుంది అనే భయం ప్రతి ఒక్కళ్ళోనూ కూడా చట్టం కలగజేస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా యాక్టివ్గానే ఉంది గవర్నమెంటు. ఇప్పుడు కొత్తగా హోమ్ మినిస్టర్ మన జిల్లాకి మహిళా హోమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత, కానీ ఇంకా ఈ ఇన్సిడెంట్ల పట్ల అంటే గత చూసుకుంటే ఈ పిల్లల మత్తుకి వీటికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా ఇది అరికట్టడంలోని పోలీసులు చట్టం సరైన గట్టిగా చట్టం తీసుకుని వీళ్ళ పట్ల ఏదో ఉదాసీనంగా కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు విధిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నా వరకును. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళ బాధ వర్ణనాతీతం. మా తండ్రి అయితే పాపం నానమ్మగారు ముసలావిడ 5 నిమిషాల్లో స్నానం చేసి బాత్రూంలో నుంచి వచ్చేసరికే వాడు కత్తి కూడా ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు అంటే ఎంత ప్రీప్లాన్డ్గా చేశాడు అనేది, ప్రీప్లాన్డ్గానే చేశాడు అబ్బాయి. అబ్బాయి ఏమీ ఆవేశంతోనో లేకపోతే తొందరపాటుతోనో చేయలేదు. ఈ అమ్మాయిని ఫాలో అవుతూ కత్తి కూడా ఇంట్లో పెట్టుకుని ఈ అమ్మాయి బాత్రూంలో నుంచి ఇంట్లోకి వెళ్ళిన వెంటనే తలుపేసి టీవీ పెట్టి మరీ చంపాడు అంటే ఎంత దుర్మార్గమైన చర్య. రాంబిల్లి మండలం, మాది కూడా రాంబిల్లి మండలమే, పక్క గ్రామమే కప్పకొండపాలెం కృష్ణపాలెం గ్రామమే, నాది కూడా సొంత మండలం కాబట్టి నేను ఇంకా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ చిన్న అమ్మాయిని ఆ విధంగా చంపడం పట్ల. దీనికి మనం చట్టం చేయాలి పోలీసులు వీళ్ళందరూ అని మనం అనుకునే అనేకంటే కూడా నేనైతే సమాజానికి ఏమంటానంటే ఆడపిల్ల బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేటంత వరకు కూడా మనం కూడా తల్లిదండ్రులుగా మనము సమాజం కూడా చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి క్రిమినల్స్ పట్ల ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు కూడా మనం సరైన అవేర్నెస్ కల్పించాలి. పిల్లలకు కూడా వాళ్ళకు వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే విధంగా బలమైన మనస్తత్వాన్ని తల్లిదండ్రులు పిల్లల్లో పెంపొందించాలి ఆడపిల్లల్లోన అని అనిపిస్తుంది. అదేవిధంగా మగపిల్లల తాలూకా తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలతో మగపిల్లలను పెంచాలి అనే దిశగా తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడే సరైన బాధ్యత తీసుకొని పెంచాల్సిన అవసరం ఉంది. చట్టాల అవగాహన కల్పించాలి, చట్టాలు చర్యలు తీసుకోవాలి అని ఎలాగో అడుగుతాము, చట్టాలను ఎలాగ అంటాం, కానీ మనం కూడా మన పిల్లల పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 2 ఆడపిల్లల తల్లిని. ఈరోజు పిల్లల్ని బయటికి పంపించి చదివించాలి వేరే స్టేట్స్లోనో లేకపోతే ఎక్కడో పెట్టి చదివించాలి అని అంటే బాబోయ్ ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే చదివించడం కంటే ఇంట్లో ఉంచుకోవడమే బెటర్ ఏమో అన్న ఆలోచనతో పిల్లల భవిష్యత్తుని మాలాంటి వాళ్ళని కూడా మా పిల్లల భవిష్యత్తుని మేము మా చేతులతో పాటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విషయం మీద. కళ్యాణి గారు అంటే ప్రధానంగా ఫోక్సో చట్టం పెట్టారు. ఫోక్సో చట్టం పెట్టి నిందితుని అరెస్ట్ చేసి బెయిల్ మీద వచ్చి అదే కక్ష పెట్టుకొని ఈ ఉదంతం అంతా చేశాడు ఈ నిందితుడు సురేష్. ఈ ఫోక్సో చట్టం ఏమైనా మార్పులు తేవాలా? అసలు ఇలాంటి వాళ్ళకి అసలు రక్షణ ఏ విధంగా కల్పించాలంటారు? ఫోక్సో చట్టం అనేది చాలా పెద్ద చట్టం కదా. మనం చట్టంలో చూస్తే ఫోక్సో చట్టం మీద అరెస్ట్ అయ్యి 2 నెలల్లో బెయిల్ మీద బయటకు వచ్చేసి నిందితుడి పట్ల పోలీసులు చాలా అలర్ట్గా ఉండాలి కదా, ఉండాల్సిన అవసరం ఉంది. అందులోనూ పిల్ల తండ్రి చెప్పేదాన్ని బట్టి చూస్తే పిల్ల తండ్రి అంటాడు నేను పలు దపాలుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పాను వాడు ఇలా వచ్చాడు మళ్ళీ మా అమ్మాయిని వెంటబడుతున్నాడు అని చెప్పానని చెప్పినప్పుడైనా వాడిని తీసుకొచ్చి నీకు బెయిల్ రద్దు చేస్తామని మళ్ళీ వాడిని తీసుకొచ్చి సరైన భయం అంటే వీళ్ళకి ముద్దు ముద్దుగా పిలిచి అలా కాదు ఇలాగాని ముద్దు ముద్దుగా చెప్తే వీళ్ళు వినరు కదా. ఎందుకంటే వాడు సైకో అని అర్థమవుతుంది, క్రిమినల్ అని అర్థమవుతుంది మనకి. పిల్లని మళ్ళీ వెంట పెడుతున్నాడు కదా బెయిల్ మీద వచ్చి మళ్ళీ పిల్లని వెంట పెడుతున్నాడు కదా, వదిలేదు కదా. అంటే వాడికి 2 నెలలు జైలు శిక్ష చాలలేదు దాని అర్థం. అంటే వాడిలో మార్పు తీసుకురాలేదు. ఫోక్సో చట్టంలో అరెస్ట్ అయ్యానన్న భయం కానీ దాని తాలూకా ఇంపాక్ట్ కానీ ఆ కుర్రాడి మీద ఏమి లేదు ఆ భయం కానీ. అలాంటప్పుడు ఇంకా పోలీసులు ఇంకా జాగ్రత్త తీసుకొని ఇంకా కఠినంగా చెప్పుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇది ప్రధానంగా 9వ తరగతి చదువుతున్న దర్శనని ఇంత కిరాతకంగా చంపిన నరరూప రాక్షసుడని సంపాదించాలి ఈ హంతగడు సురేష్ని బహిరంగ ఉరితీసిన చాలా తక్కువే అని చెప్పి ఈ మహిళా నేత కళ్యాణి గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శ్రీరామకృష్ణ ఆర్టీవీ అనకాపల్లి జిల్లా నుంచి. Oh, my God.
రవి ప్రకాష్, తిలకారాంధ్ర హాస్పిటల్, కూచిపూడి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం.